పుస్తకం పట్టుకొని పుస్తకం పట్టి చదివేవాడు కాదు స్టూడెంట్ భయ జీవితాన్ని చదివేవాడే స్టూడెంట్ అని చూపించాడు హీరో నిజంగా జీవితాన్ని చదివేశాడు ఏ సినిమా ఏం ట్విస్ట్ నిజంగా హీరో నార్మల్ గా అన్న అన్న అంటే ఏ ఎలివేషన్ లేదు హీరోలకి నార్మల్ క్యారెక్టర్ ఒక స్టూడెంట్ ప్రతి ఒక స్టూడెంట్ ఇన్స్పైర్ అవుతాడు నిజంగా చూస్తే అరే మనోడి మనమే కదా మనమే చేసినట్టే కదా ఉంది అన్నంత మాత్రం అలా కనిపిస్తాడు స్టూడెంట్ ఇది నిజంగా మంచి ఎలివేషన్లు ఉన్నాయి మంచి కామెడీ ఉంది సినిమాలో లవ్ ఉంది కామెడీ ఉంది రొమాన్స్ ఉంది గోడవలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక చదువు తప్ప మనలాగే స్టూడెంట్ నిలాగే ఫోన్లు పట్టుకొని తిరుగుతాడు తర్వాత దానిలోనే బొక్కలో పోడతాడు దానిలో ప్రాబ్లమ్స్ దాని ఏంటి కనుక్కుంటాడు దాన్ని సాల్వ్ చేస్తాడు అందరికి ఇన్స్పిరేషన్ అవుతాడు వాడే స్టూడెంట్ ఈ సినిమాలో నిజంగా బెల్లంగొండ గణేష్ ఆయన చేసేది మాత్రం నిజంగా చాలా బాగుంది నిజంగా నార్మల్ పీపుల్ లాగా మనలాగే ఉంటారన్నమాట చాలా బాగా చేశాడు నిజంగా సూపర్ హీరో సూపర్ డైరెక్షన్ మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది నిజంగా మాత్రం హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది మంచి కామెడీ యాంగిల్ ఉంది సినిమాలో ఇంకా బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే మాత్రం ఎవడు కొడుకు మణిశర్మ గారు అబ్బాయి ఎలా దుమ్ము దులిపే నిజంగా సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఓవరాల్ మంచి స్టూడెంట్ సినిమా అనమాట ఒకప్పుడు మనం ఢిల్లీ సినిమాలు బన్నీ సినిమా ఇవన్నీ చూస్తుంటే స్టూడెంట్ మీద చాలా సినిమాలు వచ్చాయి ఇది ఒక డిఫరెంట్ సినిమా అనమాట గొడవలు గ్యాంగులు లవ్లు రొమాన్సులు దాని తర్వాత ఏంది జనాలకు ఒక మాట చెప్పేది మంచి మాట చెప్పేది మొత్తం ఉందన్నమాట ఒక దాని ఏమంటారు ఒక ఇల్లీగల్ థింగ్ జరుగుతుంటే దాన్ని ఆపుతాడనమాట హీరో మంచి క్యారెక్టరైజేషన్ సూపర్ సినిమా ఐఫోన్ అనేది మనం పోతే ఎంత బాధపడతాం ఎంత ఇదిగా ఉంటది అనేది దాని గురించి అది బేస్ అయ్యింది యాక్షన్ థ్రిల్లర్ లవ్ అన్ని ఉన్నాయి బాగుంది అంతా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది ఒక్క సీన్ చూడగానే నెక్స్ట్ టైం జరిగిందని చెప్పి బాగా ఎక్సైటింగ్ గా ఉంది థ్రిల్లర్ గా ఉంది మూవీ అయితే చాలా బాగుంది అవును హిట్ పడినట్టే ఖచ్చితంగా పడినట్టు ఇష్టమైన సీన్ అంటే అదే బ్యాంక్స్ గురించి ఉంది కదా ఒక మెసేజ్ ఇచ్చారు అందరికి పబ్లిక్ కి అది బాగుంది అసలు సినిమా మొత్తం పర్ఫెక్ట్ ఆసమ్ గా ఉంది మైనస్ పాయింట్స్ అంటే ఏం లేదు అంతా బాగుంది ట్రైలర్ లో కూడా కొంచెం సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉంది అనిపించింది కానీ సినిమా ఎలా ఉంటుంది అనిపించింది యాక్చువల్లీ వాళ్ళ రెండు మూవీస్ రిలీజ్ అయినాయి కదా తేజ మూవీ ఒకటి ఈ మూవీ ఒకటి ఏ మూవీకి వెళ్ళాలన్న కన్ఫ్యూజన్ చాలా ఉండింది సో ఈ ట్రైలర్ బేస్ మీద ఇది సెలెక్ట్ చేసుకున్నాము కానీ ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ కూడా చాలా మంచి అనిపించింది సెకండ్ హాఫ్లో అయితే ఒక సీన్లో బ్యాంక్కి సంబంధించిన ఒక సీన్ ఉంటుంది అందులో అయితే లిటరల్లీ విజిల్స్ పడ్డాయి అంటే నేచురల్గా స్టోరీలోంచి ఎలివేట్ అయింది ఆ సీన్ సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ స్టూడెంట్సే కాదు ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది ఈ సమ్మర్లో ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుంది మూవీ సస్పెన్స్తో పాటు మంచి కామెడీ ఉంది సినిమాలో మెయిన్ హీరో ఒక తను ఏంటంటే తను ఎలా చూపించారంటే ఐఫోన్ కొనుక్కోవడానికి జనరల్గా పిల్లలు ఎలా ఉంటారంటే ఇంట్లో వాళ్ళని సతాయించి అలిగి అన్నం తినకుండా ఉండి వేరే వేరేలాగా ఐఫోన్స్ కొంటారు ఇతను ఏంటంటే తన సొంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన కష్టపడి అవసరమైతే ఏ పనైనా చేసి ఐఫోన్ కొనుక్కుంటాడు అది పోయినప్పుడు తను ఎలా తను చేజెక్కించడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనుకున్నాం కానీ సినిమాలో ఇంకొక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంది అంటే బ్యాంక్లో ఎవరు అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఉంటాయి కదా అది మెయిన్ కాన్సెప్ట్ అది చాలా బాగా తీశారు సినిమాలో అసలు అంటే మొన్న మొన్న న్యూస్లోకి వచ్చింది అసలు ఇది ఈ డైరెక్టర్ ఎలా క్యాచ్ చేసిండో ఈ పాయింట్ ఎలా తీసిండో షాక్ అయినాం అసలు ఇంత మంచి పాయింట్ ఇలా తీసుకురావడం సోషల్ పాయింట్ చాలా బాగుంది తీసిన విధానం కూడా చాలా బాగుంది అండ్ ఎగ్జైటింగ్గా తీశారు సెకండ్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్గా ఉంది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా బాగా తీశారు ఆల్రెడీ తను స్వాతిముత్యం అనే మూవీ చేశాడు సెకండ్ మూవీ ఇది గణేష్ తను చాలా బాగా యాక్ట్ చేశాడు చాలా అంటే న్యాచురల్గా నచ్చుతాడు అందరికి ఎవ్రీ వన్ విల్ లైక్ ద హీరో స్టోరీ మెయిన్గా ఉంటుందండి ఇందులో యాక్టర్స్ కంటే కూడా యాక్టర్స్ అందరూ కంట్రిబ్యూట్ అయ్యారు స్టోరీకి మంచి అంటే సెకండ్ హాఫ్లో వాళ్ళు రివీల్ చేసిన పాయింట్ చాలా నచ్చుతుంది అందరికి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఈ పాయింట్ మీద సినిమా నడుస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు స్టూడెంట్స్ ఎవడైనా తప్పు చేస్తున్నారని తెలిస్తే లాగిపెట్టి కొట్టి చెప్పండి భయ్య నిజంగా మనకు మనమంతా కలిసి ఉంటే ఎవడు ఎంపికలేడు బయట ఎవడో వచ్చి వాడి స్వార్థం కోసం మనతో ఆడేసుకుంటాడు వాడు సెల్ఫిష్నెస్ కోసం మనం బల్లేవద్దు ఎవడు ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు ఆ విషయాన్ని స్టూడెంట్ గురించి అన్ని చూపించాడు చదవడం మాత్రం చూపించాడు రొమాన్స్ కామెడీ ఆ స్టూడెంట్ వార్లు అన్ని చూపిస్తాడు చదవడం చూపించాడు చదివేవాడు కాదు స్టూడెంట్ లైఫ్ ని చదివిస్తాడు చూసావా జీవితాన్ని చదివిస్తాడు వాడే స్టూడెంట్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు కాకపోతే కొంచెం బ్యాంక్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు తెలియకంటే పక్కన వాళ్ళు మీ మనీ కొట్టేస్తుంటారు దానికి కొంచెం జాగ్రత్త పడమని చెప్పేసి మెసేజ్ ఇచ్చాడు అనమాట మెసేజ్ వారంటీ సినిమా అయితే మెసేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా సినిమా మాత్రం సూపర్ గా ఉందన్న హైలైట్ సినిమా సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉందన్న ఒక ఐఫోన్ వల్ల సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు ఐఫోన్ వల్ల సినిమాని కొందరు అంటున్నారు ప్రతి ఒక్కరు అంటున్నారు ఐఫోన్ వల్ల దొబ్బిన సినిమా ఇది ఐఫోన్ వల్ల కాన్సెప్ట్ ఏంటి అంటున్నారు సినిమా సూపర్ ఐఫోన్ సినిమా కాదన్న అది సినిమా మాత్రం సూపర్ ఎందుకు సినిమా సూపర్గా ఉంది అంటే ఇప్పుడు మన స్టూడెంట్ ఉన్నామన్నా మన స్టూడెంట్కి ఎలా జరుగుతుంటాయి మోసాలు బయట ఎలా జరుగుతుంటాయి మోసాలు
బ్యాంకుల లాగానే ఇలాగానే జరుగుతుంది ఆ కాన్సెప్ట్ చూపించాడు మనకి బెల్లంకొండ సూపర్ సూపర్ యాక్టింగ్ చేశాడన్న వీళ్ళకెవరికి తెలియకుండా సినిమా డెబ్యూ చేస్తున్నారంతా సినిమా మాత్రం సూపర్ గా ఉందన్న కాన్సెప్ట్ సినిమా కాన్సెప్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా ఇది స్టూడెంట్స్ ఒకరే కాదు ప్రతి ఒక్కరు ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే సినిమా మాత్రం హైలైట్ ఉందన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క నాగరిక నాయకుడు చూడాల్సిన సినిమా ఇది సీఎం జగన్ గారు కానీ కేసీఆర్ గారి సినిమాలు చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏమైనది బయట ఎంతెంత మోసాలు జరుగుతుంది అన్న మన స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ ఎప్పుడు పట్టించుకోరు ఎవరు స్టూడెంట్స్ అందరూ పట్టించుకోవాలని సినిమా బాగా చూస్తారు।